ముఖ్యంగా మా అన్న గొప్పతరం మా గూడు నారాయణ రెడ్డి అన్న వాస్తవానికి కాశ్మీర్ ఫైల్స్ మూవీ చూసినాం మేము చూసినప్పుడు అనుకోకుండా ఆ రోజు మాట్లాడినా బిడ్డ కశ్మీర్ ఫైల్స్ కాదు ఇది ఎవరు తిట్టాలన్న తిట్టుడు అని ఇప్పుడు ఇవాళ ఏం తిట్టే చాలా మంది మీడియా వాళ్ళు ఉంటారు ఏం మాట్లాడుతూ ఉండరు ఇవాళ మీడియా వాళ్ళు పాపం వాళ్ళకు బ్రేకింగ్ కావాలి ఇవాళ మేము కాశ్మీర్ ఫైల్స్ చూస్తున్నాం చూస్తుంటే నేనన్నా యువకే కాశ్మీర్ ఫైల్స్ చూసినావు కదన్నా నువ్వు పైసలతో పుట్టు పొట్టు పొట్టునే గూడూరు నాడు పైసలు పొట్టు పొట్టు ఉన్నాయి నాకు తెలుసు పైసలు కూడా మరి ఇన్ని పైసలు ఉన్నాయి కదన్న ఒక్కసారి పాత బస్తీ ఫైల్స్ ఇస్తామన్న సినిమా అని తీద్దామన్న అని చెప్పన్నాడు మళ్ళీ ఈ లోపల సందటిలో సడమని చెప్పి సత్యన చేయడు ఆ సినిమాకే సరే పాత బస్తీ ఫైల్స్ తర్వాత ఇద్దాం ఫస్ట్ రజాకర్ ఫైల్స్ ఇద్దామని చెప్పి నువ్వు అసలు మీడియా సమావేశాలున్నావు రజాకర్ ఫైల్ తీస్తాం అన్నావు కదన్న ఈసారి పక్కా తీస్తాం అంటే చెప్పినా ఇక పైసలు ఉన్నాడు తీయడానికి నువ్వునావు కదా పక్కా రజాకర్ ఫైల్ తీయండి తీస్తారా తీయారంటే అంటే ఇక గూడు నారాయణ బాగా ధైర్యం బాగా ధైర్యం బాగా ముండిపట్టు పట్టు బాగా దాని తగ్గట్టు ఐదు నిమిషాలలో మొత్తం తెలంగాణ చరిత్ర మొత్తం చెప్పిన మాట నేను అనుకున్నా పక్కా సక్సెస్ అవుతారా మీద పని సక్సెస్ అవుతారు ఇలా దీనిలో మా తరపున ఏ విధంగా చేయాలన్నా ఆ విధంగా చేస్తామంటే షూటింగ్ జరగనిస్తారా ఇస్తారా జరగనియరా వీడు అడ్డుకుంటాడు వాడు ఎవడు అడ్డుకుంటే ఏం కాదని అడ్డుకుంటేనే చాలామంది ఓపెన్గా అంటే సినిమా సక్సెస్ కావాలంటే ఏదో కాంట్రవర్సీ చేయాలి గొడవ వేయించాలి పోస్టర్లు కాలు థియేటర్ థియేటర్లో దాడి చేయాలి ఆ సినిమా అందరూ చూడాలి కాబట్టి నేను ఎవరు చేయకుండా నీ సినిమా కాంట్రవర్సీ చేస్తారా చేస్తారు లొల్లు అవుతుంది గ్యారంటీ ఎవడో వద్దంటాడు నీ సినిమా తెలంగాణ తెలుగు రాష్ట్రాలు చూస్తారు దేశం మొత్తం కూడా ఈ రజాకర్ సినిమాను హండ్రెడ్ పర్సెంట్ చూస్తారని చెప్పి ఆ రోజు గట్టిగా చెప్పిన ఇలా సినిమా షూటింగ్ చూసిన సందర్భంలో నేను కూడా అనుకున్నా ఏదో షూటింగ్ అంటే మామూలుగా తీస్తారు అని చెప్పాను కానీ షూటింగ్ అప్పుడు కానీ స్టార్టింగ్లో కానీ పోయినప్పుడు చాలా బ్రహ్మాండం అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎయిటీన్ నుంచి ఫార్టీ ఇయర్స్ లోపల వయసు ఉన్న వాళ్ళే ఈ జనాభాలో సెవెంటీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు ఎవ్వరు కూడా గత చరిత్ర తెలియదు ఇప్పుడు ఈ నారాయణ రెడ్డి అన్న ఉన్న మా సత్యనము రజాకర్ల నిజాం కాలము అరాచకాలు చేశారు అకృత్యాలు చేసారు వీలు చెప్తున్నారు ఇక కొంతమంది సందలో సరి కొంతమంది వచ్చి అంటే ఒకసారి చార్మినార్ చూపడతాడు వాడు వాడు ఉస్మాని ఆస్పత్రి చూపడతాడు ఇవన్నీ యూనివర్సిటీ చూపడతాడు చూపట్టి అబ్బా రజాకర్ల కాలం నిజాం కాలం యుగమే అంటారు కొంతమంది యుగం అంటారు కొంతమంది ఆ నరరూప రాక్షసుడిని ఒక మంచి నాగరికుడిగా చూపట్టే ప్రయత్నం చేస్తారు కొంతమంది కాబట్టి చరిత్రను తెరిమరుగు చేసే ప్రయత్నం చేస్తారు నిజమైన చరిత్రను చూపట్టే ప్రయత్నం చేయరు ఎందుకు చేయరు అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ స్టూడియో సెక్యులర్ కుహనా అన్నట్టు అంటే నిజమైన చరిత్రను చరిత్రగా రాబోయే తన చూపించాలంటే కూడా దాన్ని ఒక మతం కోణతో చూపట్టే ప్రయత్నం చేస్తారు కొంతమందికి ఇబ్బంది వస్తుందని చూపట్టే భయపడే ప్రయత్నం ఇవాళ ఇక్కడ జరుగుతున్న విషయం వాస్తవం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చరిత్రను రాబోయే తరలకు అందించాల ఉద్దేశంతో వాస్తవ విషయాలను రాబోయే తరలకు అందించాల ఉద్దేశంతో ఇది ఒక మతం కోరితో కాకుండా ఇంకొక వ్యతిరేకమైన కాకుండా అందరికీ చూపెట్టాల ఉద్దేశంతో వాళ్ళ గూడూరు నారాయణ రెడ్డి గారు కష్టపడి మా సత్యనారాయణ నేతృత్వంలో తీరు నిజంగా చాలా చూద్దాం వాళ్ళ కష్టపడి చాలా సందర్భాల్లో అన్నచ్చి బాధ చెప్పుకున్నాడు చాలా కష్టమవుతుంది ఇంత బడ్జెట్ అనుకున్నాం ఇంత బడ్జెట్ పోయింది లాతో అయితే లేదు చెప్పి ఎంత కష్టపడ్డాడో ఎంత ఇబ్బంది పడ్డాడో ఒక దశలో కళ్ళకి నీళ్ళు వచ్చినాయి గుడిని నాకు కానీ ఎట్టి షూటింగ్ మాత్రం మధ్యలో అన్నాడు ఏదైనా ఆస్తా మేస్తా ఏది చేస్తా కూడా దీన్ని పక్కా సక్సెస్ చేస్తా అని చెప్పి వారు అన్న తర్వాత వారు చెప్పి నేను అన్న ఈ తెలంగాణ చరిత్ర అంబట్ల తుడ్డిలక లెక్క వాడు వీడు వచ్చేటికాడికి వాళ్ళకి ఏం తెలంగాణ చరిత్ర గురించి తెలంగాణ నిజమైన చరిత్ర గురించి తెలిసిన ఏకైక వ్యక్తి మా విద్యాసారో అన్న పోయి సార్ని కలవండి సారు నిజమైన చరిత్ర చెప్తాడు సారు మా భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఉట్లే వాళ్ళ పార్టీ ఉట్లే ఇప్పుడు చాలామంది వస్తారు కదా మా పార్టీ మా పార్టీ మేమే చెప్పి వాళ్ళు ఆ పార్టీ ఉట్లే వాళ్ళు ఎవరు తెలంగాణ నుంచి మాట్లాడలే నైన్టీన్ సెవెన్ నైన్టీ సెవెన్లో మా విద్యాసరవ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి కాకినాడలో తీర్మానం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ తీర్మానం చేయించిన నాయకుడు మా విద్యాసావు గారు దాని తర్వాత ఫిఫ్టీన్త్ ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అని చెప్పి మనం జాతీయ పనులు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం మనం కానీ నిజమైన తెలంగాణ వాళ్ళకు నిజమైన స్వాతంత్ర దినోత్సవం ఏదో తెలియదు నిజంగా సెవెంటీన్త్ సెప్టెంబర్ అని తెలిసిందంటే మా విద్యాసావు గారు ఎందుకంటే తల్లికాల వాళ్ళ కొట్టిచ్చిండు మా కాళ్ళు వీర కొట్టిచ్చిండు నడుములు విరిగినాయి మా జన్సాఖ ఉండ స్వర్గస్లో మా జాన్ శాఖ తల వలిగిందన్న లాఠీ ఛార్జ్లో అప్పుడు ఎమ్మెల్యేలు ఉండే అందరూ కూడా లాఠీ చార్జ్ సెవెంటీన్త్ సెప్టెంబర్ను అధికారికంగా జరపాలని చెప్పి ఫైట్ చేస్తే పోలీసు వాళ్ళు చేసిన లాఠీ చార్జ్లో నడుములు గురినాయి నాయకులు అందరు కూడా కాళ్ళు చేతులు విరిగినాయి తలలు వలిగినాయి జైలుకు వేరు కాబట్టి సెవెంటీన్త్ సెప్టెంబర్ అంటేనే విద్యాసావు గారు వాళ్ళ దేశం అంతా కూడా స్వాతంత్ర వాయువులు వీలుచుకుంటున్న సందర్భంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దేశానికి స్వాతంత్రం వస్తాయి కానీ అప్పుడు నిజాం పాలన హైదరాబాద్ సంస్థానంలో వాళ్ళ రక్త శవాలని పుట్టలు పుట్టలు వెళ్ళినాయి వాళ్ళ హోలీ పండుగ దేశం మొత్తం జరుపుకుంటే రక్త మరకులు మొత్తం ఏర్లేపారని తెల్ల అప్పుడు ఈ కాలంలో కాబట్టి ఇటువంటి ఒక చరిత్ర ఇది కాబట్టి విద్యాసరవ్ గారు నిజంగా మాలాంటి కార్యకర్తలకు అందరూ కూడా తెలంగాణ స్ఫూర్తి నింపినటువంటి గొప్ప వ్యక్తి విద్యాసరవ్ గారు మీరు అందరూ కూడా పరకాలు పోవాల పరకాలు చూపట్టి రాన్న సినిమాలో అమరధామం చూపెట్టేనా పరకాల అమరధామం పోయి విద్యాసర గారు సొంత కష్టతో కష్టపడి అక్కడ నిర్మించడం అమరధామం చూస్తే కళ్ళకి పడతాయి ఇప్పుడు చిన్న పుట్టిన పిల్లలు నిలిచిపోతూ కూడా ఆ సన్నివేశాన్ని చూసి చూసిన తర్వాత బహ్ చాలా గంభీరమైన వాతావరణం అది ఇద్దరు చరిత్ర తెలుసు ఇంతకుముందు సుద్దలాక్కు అశోక్ తేదారు చెప్పారు ఆడోళ్ళయి ముక్కు పురుకలతో ముక్కు పురుకలతో గుంజేర్రు గుంజి చంపేసేర్రు ఇవాళ తల్లి తండ్రుల ముందు ఇవాళ అమ్మాయిలను మానభంగం చేశారు బట్టలు బతుకమ్మలు ఆడించారు కొడుకులను పిల్లలను కట్టేసి సజీవ దహనం చేశారు కాబట్టి ఇటువంటి ఒక చరిత్ర నీచమైన చరిత్ర నిజాంది కాబట్టి అటువంటి చరిత్ర చాలామంది తెలియదు తెలంగాణ వచ్చింది తెలంగాణ ఉద్యమం ఇప్పుడు జరిపిన ఉద్యమము ఆ స్ఫూర్తి తెలుసుకున్న ఉద్యమమే కాబట్టి ఇప్పుడు జరిగిన ఉద్యమం కానీ గతంలో జరిగిన ఉద్యమం కానీ కానీ మొన్న జరిగిన ఉద్యమం ఎందుకు జరిగిందంటే గతంలో జరిగిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని చరిత్ర తెలుసుకుంటారు కాబట్టి ఇలా ఉద్యమం ఉవ్వెత్తులు చేసేది కాబట్టి ఈ ఉద్యమ చరిత్ర కూడా తెరమరుగీస్తారు కొంతమంది ఒక్కరి నేను నేను ఒక్కరినే పోటీ కానీ నేను ఒక్కరినే తోపు కానీ నేను చేస్తున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కొంతమంది చెప్పుకుంటారు కానీ విద్యాసాహర్ తెలంగాణ ఉద్యమం సాధించినప్పుడు వీళ్ళు ఉట్లే వాళ్ళ పార్టీ ఉట్లే వాళ్ళు ఊట్లే కానీ అటువంటి విషయాలను కూడా మనము రాబోయే తలకు అందించాలంటే ఒక మంచి ఉద్దేశంతో వీరు ఇవాళ సినిమా తీయడం నిజంగా చాలా గొప్పతనం తప్పకుండా దీన్ని అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియా వారియర్స్ ఉంటారు ఎందుకంటే మీడియా సహకరిస్తుందో సహకరించదో కొంతమంది వ్యతిరేకిస్తారు కానీ చెప్పి సరే యాడ్స్ ఇస్తారు కావచ్చు కానీ యాడ్స్ నువ్వు గూడు నారాయణ రెడ్డి గారు మా సత్యనారాయణ గారు నిజమైన చరిత్రను చూపట్టే ప్రయత్నం చేసినప్పుడు నిజంగా భారతీయులుగా తెలంగాణవాదులుగా తెలుగువారిగా యువత అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాను మీరు సోషల్ మీడియా ద్వారా రజాకర్ మూవీ గురించి మీరు చేసే పొట్టు పొట్టు ప్రచారం చూసి ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడాలి రజాకర్ సినిమా చూడాలి ఎట్లా సినిమా సక్సెస్ అయింది అంటే మా గూడు నారాయణ లాంటి ప్రొడ్యూసర్ కానీ మా సత్యనారాయణ అన్నీ డైరెక్టర్ కానీ నెక్స్ట్ ఇంకా సినిమాలు తీయడానికి ముందుకు రావాలంటే సోషల్ మీడియా వారియర్స్ అందరు కూడా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా రజాకర్ మూవీ మూవీ గురించి కశ్మీర్ ఫైల్స్ గురించి ఏ విధంగా ప్రచారం చేసిర్రో ఈ విధంగా రజాకర్ మూవీ గురించి తప్పకుండా ప్రచారం చేయాలి తప్పకుండా ఈ రజాకర్ మూవీ చూసిన తర్వాత మరొక్కసారి తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు వేసుకోవాలి సార్ ఎవరైతే గోస పెట్టుతారో వాడిని గోరి కడతామని చెప్పి వాదించాలి ఎవరైతే బాధ పెడతారో వాడిని బొంద పెడతామని చెప్పి ఒక నిర్ణయించే ప్రయత్నం జరగాలి ఎవరైతే ఇజ్జ తీస్తామంటారో వాని తోడుకలు తీస్తామనేటువంటి ఒక వాతావరణాన్ని తిరిగి నిర్మాణం జరగాలి నిర్మాణం కావాలంటే తప్పకుండా అందరం రజాకర్ మూవీని చూడాలి ఇటువంటి ప్రొడ్యూసర్లను ఇటువంటి డైరెక్టర్లను ప్రోత్సహించాలి దీనిలోటువంటి నటీ మనందరూ నటీ వాళ్ళందరూ కూడా హీరో హీరోలందరూ కూడా ఎందుకంటే మీరు హీరో హీరోయిన్ హీరోయిన్లు అందరూ కూడా నిజమైన హీరోలు మీరు ఎందుకంటే రజాకర్ మూవీలో మీరు ధైర్యంగా వచ్చి నటించడం అంటే మీరు నిజంగా హీరోలు నిజంగా హీరోలు నిజమైన హీరోయిన్లు టెక్నీషియన్స్ వాళ్ళ సిబ్బంది అందరు కూడా సిబ్బంది అందరు కూడా ప్లస్ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో రజాకర్ మూవీ ఎందుకంటే మంది మేము పోతుంటూ ఊ రోజుకోవాలి వస్తున్నారు ఏం చేస్తున్నావు అంటే అన్న రజాకర్ మూవీ తీస్తున్నావు అంటున్నారు రజాకర్ ఫైల్స్ ఉంటున్నారు నా దేశం ఒక వంద మంది వచ్చారు ఇప్పటికీ ఎవరినో రజాకర్ ఫైల్స్ రజాకర్ ఫైల్స్ అంటున్నారు కానీ ఒక్క మారాలి ఇంతవరకు ఇవాళ లాస్ట్కి ఫస్ట్ ఫస్ట్ వచ్చింది రజాకర్ మూవీ మా అన్న నేతృత్వంలో మా సత్యనారాయణ గారి యొక్క డైరెక్షన్లో రావడం నిజంగా చాలా సంతోషం తప్పకుండా ఈ సినిమా ఎట్టిపట్లో సక్సెస్ అవుతుంది బాక్సులు బద్దలు కొడుతుంది దిమ్మ తిరుగుతుంది మైండ్ బ్లాక్ అవుతుంది కొంతమంది కాబట్టి ఇటువంటి సినిమా తీసినటువంటి మా ఇద్దరు అన్నలు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మా వంతు సహకారంగా దీన్ని ఏ విధంగా సహకరిస్తామో సహకరిస్తాం ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఆపదొచ్చినా ఏది వచ్చినా కూడా ఒక తమ్మునిగా మీకు అండగా ఉంటా అని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి సినిమా టెక్నీషియన్స్ కానీ సినిమా సిబ్బంది హీరో హీరోన్లకు కానీ అందరు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచిపూస్తాడు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై తెలంగాణ